సిస్టర్ డాక్టర్ గారు కావాలి మా బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది 2 నిమిషాలు వెయిట్ చేయండి ఆయన ఫ్యామిలీ తో మాట్లాడుతున్నారు ఉండు నీ పని చెప్తా అప్పుడు చాలవే ఈ ఒక్కటి నా కోసం తిందురు ఆ నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది గానీ నీకు కడుపు రావడం లేదేటే డాక్టర్ గారు ఏటమ దొడుగుమాను చూడండి అయ్యో మీ కొంప మునిగిపోయిందండి అసలు ఏంటి ఏమైంది నా కొంప మునిగిపోవడం ఏంటి మీ పని అయిపోయింది ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పు డాక్టర్ గారు అయ్య బాబాయ్ ఇదిగో అమ్మాయి నీకేమైనా పిచ్చా పిచ్చి నాకు కాదండి మా ఆయనకి మీ ఆయనక అవునండి ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు మధ్యలో మా ఆయన ఏం చేశారు ఏమీ చేయక్కర్లేదండి రోజుకో డాక్టర్ ని చితక్కొట్టందే మా ఆయన నిద్రపోడు ఆ ఇదేం పిచ్చమ్మ డాక్టర్ ని కొట్టే పిచ్చా బా చదువుకున్నాడా అవునండి మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి మామూలు డాక్టర్ కాదు కదా అసలు పసువుల డాక్టర్ కూడా అవలేదనే కక్షకొద్ది రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్లి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు కొడతాడా ఒట్టి కొట్టటవేరా కొరుకుతాడు గిల్లుతాడు గీయతాడు ఓరి భగవంతుడు నీ మొగుడికి ఎవరు దొరకనట్టు మా ఆయనే దొరికాడా నేనేం చేస్తున్నా తండ్రి దీనికి ఒకటే ఉపాయం ఏంటి మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తి ఇంజెక్షన్ ఇచ్చేయండి సృహ తప్పగానే నేను వచ్చి మా కార్లో తీసుకెళ్లిపోతాను ఇదేదో బాగానే ఉందండోయ్ మరి ఇంకే పిలవండి ఆగండి ఆగండి ఇప్పుడు పిలవండి పేషెంట్ నర్స్ బిలో చచ్చా నర్స్ పేషెంట్ బిలో డాక్టర్ డాక్టర్ చాలా అర్జెంట్ కేసు ఏం బాబు మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా అరే అంత కరెక్ట్ గానే చెప్పారు ఆయన అంతే బాబు మహా తెలివిమంతుడు యావండి బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామ్మను చూసిరండి అలాగే అలాగే ఇంజెక్షన్ రెడీ చేసుకుని వెళ్తా ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత 70 ఏళ్ళండి అయ్యో పాపం ఇదేంటండి నాకు పొడిచారు ఇంజెక్షన్ ఆయన అంతే బాబు మహా తెలివిమంతులు అలాగా చాలా థాంక్స్ అంకుల్ అబ్బే నేనే నీకు థాంక్స్ చెప్పాలా మా నా ఒళ్ళు పచ్చడి కాకుండా కాపాడినందుకు అంకుల్ మీ వాళ్ళతో చెప్పి కొంచెం మా ఆయన్ని కార్లోకి ఎక్కించరా షూర్ షూర్ వెళ్ళొస్తాను ఆంటీ మంచిదమ్మా చిన్నపిల్లవి నీకు ఈ వయసులో ఎంత కష్టం వచ్చింది అయినా ఇలాంటి పిచ్చి తగ్గించాలంటే ఈ డాక్టర్ల వల్ల ఏమవుతుంది దైవ బలం ఉండాలి అందుకని పూజలు వ్రతాలు చేస్తూ ఉండు తప్పకుండా ఆ దేవుడు కరుణిస్తాడు అలాగే ఆంటీ ఒరే నారిగా అమ్మా కాసిన మంచినీళ్ళు తాగలు పెట్టరా నువ్వైనా అబ్బో జాగ్రత్తగా పట్టుకోండి ఏమైనా నా మనవడికి నా కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడా నాయన మీ మనవడికి ఏం కాలేదు మీరేం కంగారు పడద్దు ఏమీ లేకపోతే ఇంత ఒంటి మీద తెలివి లేకుండా పడిపోయాడేంటమ్మా మా అమ్మగారు ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తాగిన వాడు ఇలా ఒళ్ళు తెలియకుండా పడిపోకపోతే ఇంకేం చేస్తాడండి ఏంటి ఈ సచ్చరాడు సారా తాగాడా సారా కాదండి బ్రాందీ బ్రాందీ ఏ పేరైతే ఎల్లే మొదరాష్టపతి ఓరు ఈడిజేమతి అయ్యా నా కోసం డాక్టర్ తీసుకొస్తానని వెళ్ళి ఈడు చేస్తే నిర్వాహం ఇదా పట్ట పగలు అమ్మా మన ఇంట వంట ఉందంట ఇట్లా దిక్కుమల్లి పని మామగారు మేము ఇక వెళ్ళొస్తామండి వెళ్ళండి అమ్మా ఒరాయ నారిగా ఎప్పుడు అనగా చెప్పాను నీడిదమ్మని లేవరా సత్యనారా ఏంటి ఏంటి నీళ్లు పోయడం ఏం నాయన తాగిన తప్పుడే దిగిపోయిందని బాధగా ఉందా ఏంటి నీ గోళ తాగడం ఏంటి దిగిపోవడం ఏంటి ఏమీ ఎరగనట్టు ఇట్ట బోకాయిస్తే సరిపోయింది అనుకున్నావా నువ్వు తాగటం అబద్ధం అయితే ఇట్ట ఒళ్ళు తల్లికుండా ఎందుకు పడిపోయా పాపం ఆ ఆడపిల్లలు మోసుకొచ్చి ఇక్కడ పడై పడి సరిపోయింది ఏంటి ఆడపిల్లలు మోసుకొచ్చారా లేకపోతే ఎగిరొచ్చాను అనుకున్నావా అయ్యా అబ్బా నమ్మవే నేను నిజంగా తాగలేదు నీ మీదొట్టు ఇదంతా తింగర్ బుచ్చి పని ఉంటుంది అవును నీ నడువు నొప్పి ఏమైంది అమ్మో ఇంతసేపు నేను ఈ మాటే మర్చిపోయాను అయ్యా మరే నువ్వు వెళ్ళి అమృతాజనం అన్నమాట అందాక నువ్వు సవర్ది అయ్యా అమ్మా